నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా, మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. ఈ రోజు అయితే సెలబ్రిటీస్ వేర్ చేసే మంచి ట్రెండింగ్ స్టైలిష్ డిజైనర్ కుర్తి సెట్స్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చా. ఈ కలెక్షన్ మీలో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చే బ్రాండ్ నుంచి పర్చేస్ ఇస్తా. ఫేషియర్ బ్రాండ్ నుంచి తెప్పించాను అనమాట. ఫేషియర్ బ్రాండ్ లో మీలో చాలా మంది తెలుసు, చాలా మంది పర్చేస్ చేశారు అండ్ చాలా మందికి ఇష్టం కూడా ఉంది కదా. సో ఆ బ్రాండ్ ని తెప్పించేసాను. లేచేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట. ఒక టాప్ చూపిస్తాను. ఈ ఫేషియర్ బ్రాండ్ లోని కుర్తీస్ అనేవి నిజంగా ఎంత యూనిక్ స్టైల్ ఉంటాయంటే ఎవ్రీ టైం చెప్తుంటాను అండ్ ఇస్ టైం మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి బ్రాండెడ్ కుర్తీస్ మీరు ఇంకే వెబ్సైట్ లో సర్చ్ చేసినా, ఫోటో సెర్చ్ చేసినా, ఎలా సెర్చ్ చేసినా దొరకవు. ఎందుకంటే ఈ బ్రాండ్ కి ఇది ఒక యూనిక్ స్టైల్ అనమాట. సెలబ్రిటీస్ మాక్సిమం ఈ బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ టాప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా ఇచ్చారో ప్యాటర్న్. ఇదంతా వర్క్ అండి, హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది, యూనిక్ స్టైల్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా యూనిక్ గా ఉంది అనమాట. అండ్ ఇంకా చూడండి, ఇక్కడ స్లీవ్స్ చూస్తే 3/4 స్లీవ్స్, ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, యూనిక్ గా అనిపిస్తుంది. ఇంకా డ్రెస్ మొత్తం ఓన్లీ సింగిల్ టాప్, టాప్ చూస్తే ఇలా వచ్చింది. అండ్ కింద చూస్తే ప్యాటర్న్ ఇది, సైడ్ స్లిట్ అయితే ఇలా వచ్చింది అనమాట. దీనికి బ్యాక్ చూపిస్తాను. చూడండి, బ్యాక్ అయితే ఇట్లా హైనెక్ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మంచి యూనిక్ స్టైల్ ఉంటుందండి. ఫేషియర్ బ్రాండ్ కి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెళ్ళకో, ఫేషియర్ బ్రాండ్ కూడా మనకి 7 డేస్ రిటర్న్ పాలసీస్ ఉన్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు యాడ్ టు కార్ట్ వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా. సో ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, యూనిక్ ప్యాటర్న్ ఉంటుంది. కలర్ చూస్తారు కదా ఎంత అట్రాక్టివ్ గా ఉంది. మంచి పింక్ మీద ఇంత హెవీ వర్క్, కాస్ట్ కి మనం పెట్టే ఎవ్రీ రూపీకి ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్ అనిపిస్తుంది అనమాట. ఈ బ్రాండ్ నాకు చాలా 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 ఫేవరెట్ బ్రాండ్ ఫేషియర్ అనేది. అండ్ నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్ చెప్పేస్తా. ఈ డ్రెస్ కూడా నేను ఫేషియర్ బ్రాండ్ నుంచి పర్చేస్ చేసింది. చూసారా, మనకి నెక్ కి వర్క్ అనేది హైలైట్ చేశారు. మీరు ఇక్కడ మనకి ఇక్కడ వేస్ట్ పార్ట్, ఇక్కడ పార్ట్ చూస్తే చూడండి, ఇక్కడ చిన్న చిన్నగా ఫిల్ టైప్ పెట్టారు. అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది. కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది, యూనిక్ స్టైల్ వచ్చింది. ఇంకా స్లీవ్స్ కూడా మనకి ప్యాటర్న్ అనేది వచ్చింది. చూసారా, చాలా బాగుంది ఫ్రెండ్స్. డ్రెస్ వేసుకున్న లుక్ వైజ్ గా అయితే అదిరిపోయింది. అండ్ దీనికి ప్యాంట్ కూడా వర్క్ వచ్చింది. టాప్ అయితే సైడ్ స్లిట్ వచ్చింది, ప్యాంట్ కి పాకెట్ కూడా ఇచ్చారు. ఇంకా టాప్ కి కింద చూస్తే మనకి కింద కూడా ఇలా వర్క్ అనేది, ఇక్కడ ఏదైతే వర్క్ ఇచ్చారో ప్యాంట్ కి కింద వర్క్ అనేది వచ్చింది. ఎక్సలెంట్ డిజైనర్ ఫ్రెండ్స్. ఇలాంటి ట్రెండింగ్ అవుట్ ఫిట్స్ ఫేషియల్ లో తప్ప నిజంగా ఇంకెక్కడ చూడరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇంకెక్కడైనా మీకు కనిపిస్తే కింద నాకు పిన్ చేయండి తప్పకుండా. సో చాలా బాగుంది, మంచి అవుట్ ఫిట్స్ అనమాట. సో ఇలాంటి ట్రెండింగ్ అవుట్ ఫిట్స్ కావాలంటే మీరు ఈ బ్రాండ్ లోనే పర్చేస్ చేయాలి. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట. కాస్ట్ బట్టి క్వాలిటీ అంటారు కదా అలా. సో చూడండి, ఇంకా ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది అనమాట. ఇది ఇంకొక డ్రెస్, ఇది కూడా టాప్ అండ్ బాటమ్ వచ్చింది. డ్రెస్ చూస్తే మనకి ఇలా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇచ్చింది అనమాట. కాంబినేషన్ అనేది ఇలా వచ్చింది. కింద ఇక్కడ కూడా ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంది అనమాట, కలర్ రెడ్ కలర్ అనమాట. దీనికి ఇలా లేస్ బోటర్ అనేది ఇలా స్ట్రిప్ చేస్తారు. ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది ఫిట్టింగ్ షేప్ కూడా చాలా బాగుంది. ఇది హై ఎండ్ లో ప్యాటర్న్ వచ్చిందండి. సో చూడండి, అంబ్రెల్లా కట్ వచ్చి హై ఎండ్ లో ప్యాటర్న్, మీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇది పై వరకు ఉంది, బ్యాక్ ఏమో కింద వరకు వచ్చింది. సో ఇలా ప్రతి దానికి ఏదో ఒక ప్యాటర్న్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, డ్రెస్ బట్టి ఫ్యాబ్రిక్ ని బట్టి అలాంటి ప్యాటర్న్స్ అనేవి వాళ్ళు డిజైన్ చేస్తుంటారు. చాలా బాగుంది. అండ్ దీని ప్యాంట్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట, ఫ్రంట్ టు బ్యాక్ ప్యాంట్ అనేది ఇలా వచ్చింది. ప్యాంట్ కి కింద చూడండి. సో ప్యాంట్ కి కింద చూస్తే మనకి ఈ కింద కూడా ఇలా వచ్చింది, అంటే కంఫర్టబుల్ వేర్ అనమాట. చాలా బాగుంది, చాలా యూనిక్ స్టైల్. సో మిస్ కావద్దు. ఇది టాప్ అండ్ బాటమ్ వచ్చింది అనమాట. మాక్సిమం దుపటా సెట్స్ కన్నా టాప్ బాటమ్ సెట్స్ చాలా బాగుంటాయి ఫేషియర్ బ్రాండ్ లో. తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నేను వేసుకునే డ్రెస్ అయితే అస్సలు మిస్ అవుతుంది, హైలీ రికమెండెడ్. డ్రెస్ అయితే చాలా బాగుంది అనమాట, చాలా అంటే చాలా యూనిక్ గా అనిపించింది ప్యాటర్న్. సో నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది. సో ఇది ఇక్కడ చూస్తే మనకి బటన్ ప్యాటర్న్ కూడా మనకి ఇలా వచ్చింది, బటన్స్ కూడా డిజైన్ అనేది ఇలా వచ్చింది, ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, హైలీ హైలీ రికమెండెడ్ డ్రెస్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకొక డ్రెస్, ఇంకొక టాప్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు.
సో ఇది కూడా చాలా యూనిక్ ప్యాటర్న్ టాప్. చూసారా ఎంత అట్రాక్టివ్ గా ఉంది కలర్ అనేది, ఎక్కడ దొరికిందండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో వాళ్ళకి దాని మీద ఇలా డిజైన్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ బ్రాండ్ కి నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, నాకు చాలా నచ్చింది. చూసారా ఇలా వచ్చింది ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సో ఇలా వేసుకుంటే మనకి వేస్ట్ పార్ట్ వరకు ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది, బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ దీనికి తగ్గ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీరు డిజైన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఈ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో ఇది మొత్తం వస్తుంది ఇలా, ఇంతవరకు ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. సైడ్ స్లిట్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఈ ప్యాటర్న్ కి కింద కూడా మనకి ఇలా వచ్చింది. చూసారా ఇది మనకి టూ సైడ్స్ వచ్చింది ప్యాటర్న్ అనేది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ సైడ్స్ ఇచ్చారనమాట. సో దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడైతే మనకి ఆ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో అక్కడ లోపల లైనింగ్ అనేది ఇచ్చారనమాట. సో చాలా బాగుంది, అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ చూస్తే బ్యాక్ అయితే ఇలా వచ్చింది. సో హైనెక్ అనేది వచ్చింది అనమాట. డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇది. అండ్ దీనికి వచ్చేసి కింద ప్యాటర్న్, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే మంచి టాప్ అనమాట. ఇలా దీనికి తగ్గ మంచి కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్ కలర్ ప్యాంట్ అట్లా వేసుకుంటే చాలా యూనిక్ గా ట్రెండీగా అనిపిస్తుంది. అండ్ లేదంటే జీన్స్ పైన టాప్స్ లా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిస్ కాదు ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. టోటల్ 10 టాప్స్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది కదా, ఇది 700 అలా వచ్చింది. సో చూడండి పైన వచ్చేసి కొంచెం హెవీగా వర్క్ ఇచ్చారా. ఈ టాప్ మీరు ఎలా అయినా వాష్ చేయండి, ఎన్నాళ్ళైనా యూజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్యాంట్ చూస్తే టాప్ చూస్తే ఇలా వచ్చింది. చూసారా ఇది ఇలా వచ్చింది. దీనికి వచ్చేసి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ చూస్తే ఇట్లా హైనెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది. కలర్ అయితే చాలా బాగుంది, మంచి బ్లూ కలర్ వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక టాప్ అనమాట. ఎక్కువసేపు చెప్పడానికి చాలా టాప్స్ ఉన్నాయి కదా, అందుకని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇది ఒక ఫ్రాక్ అనమాట, మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్. చూడండి ఇక్కడ పైన అయితే ఇలా వచ్చింది కదా, దీనికి లోపల లైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఇట్లా లైనింగ్ కూడా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మనం ఇక్కడ తప్ప, నేను ఏదో ప్రమోషన్ అని ఎక్కువ చెప్తున్నాను కాదు, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంటాయి అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా స్పెషల్ వన్స్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా ట్రై చేసి చూడండి. ఇదిగోండి లైనింగ్ అయితే దీనికి ఇక్కడ వేసారు, ఇలా వచ్చింది. అండ్ దీనికి ఇక్కడ బటన్స్ ప్యాటర్న్ చూసారా, ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ ఇచ్చారు, అది వెలస్టిక్ ఏం కాదు, జస్ట్ ఫ్రిల్స్ అనేది ఇలా స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రాక్ సింగిల్ పీస్ అనమాట, ఇది మనకి సింగిల్ పీస్ అనేది ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ కూడా మనకి ఇట్లా హైనెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది, కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది. దీనికి ఒక బెల్ట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, చూసారా స్టైలిష్ గా ఇట్లా పెట్టుకోవడానికి ఒక బెల్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఇలా వచ్చింది అనమాట బెల్ట్, చాలా బాగుంటుంది. నేను వేసుకొని చూపిస్తాను, తప్పకుండా లుక్ మీకు అర్థమవుతుంది. కలర్ అయితే అదిరిపోయింది, మంచి అవుట్ఫిట్ అనమాట. వేసుకున్న దాన్ని బట్టి లుక్ కూడా వస్తుంది, చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి టాప్ చూపిస్తాను, చూడండి కలర్ ఎంత బాగుందో. దీనికి కూడా మొత్తం వర్క్ అంతా ఇట్లా పైన హైలైట్ చేశారు, టాప్ మొత్తం చాలా బాగుంది అనమాట. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా వచ్చింది, ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్. అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్ నిజంగా నేను చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి ఎంత బాగుందో, పట్టుకున్నా కూడా చాలా హ్యాపీ ఫీల్. యాక్చువల్ గా కొంచెం హెల్త్ బాగోక నా వాయిస్ సరిగా రావట్లేదండి, అందుకని ఇలా సైలెంట్ గా చెప్తున్నాం, అంత ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. చాలా బాగుంది అనమాట డ్రెస్ అయితే, చాలా చాలా హ్యాపీ బాగా అనిపిస్తుంది. చూడండి ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఉంది, కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది. దీనికి ఫ్రంట్ ఎలా ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ చూడండి ఇలా సైడ్ స్లిట్ అనేది ఇలా వచ్చింది, దీనికి సైడ్ స్లిట్ అనేది ఇలా వచ్చింది. చూసారా ఇక్కడ ప్యాటర్న్ ఇలా సైడ్ స్లిట్ అనేది ఇలా వచ్చింది, చాలా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట, యూనిక్ స్టైల్ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ పట్టుకున్నా కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ మెత్తగా అనిపిస్తుంది. సో మిస్ అవ్వద్దు ఇది. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఒక టైప్ అయితే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఎట్లా అంటే మనకి స్పాంజ్ ఎలా మెత్తగా ఉంటుందో అలా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది మనం వేసుకుంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ వస్తుందో. సో నేను వేసుకొని చూపిస్తే అర్థమవుతుంది, బ్యూటిఫుల్ గా ఉంది, మిస్ కావద్దు ఇది అనమాట. ఈ రెగ్యులర్ అవుట్ఫిట్ చూడండి, వీ నెక్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట. ఇది కూడా మనకి ప్యాటర్న్ చూపిస్తాను. ఇది చూడండి స్లీవ్స్ చూస్తే ఇలా, ఇలాంటి ప్యాటర్న్స్ నిజంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఎక్కడ దొరకవు. సో చూసారా ఇలా వచ్చింది దీని ప్యాటర్న్, మిడిల్ లోని ఇలాగా ఫ్లవర్ అనేది ఇలా స్టిచ్ చేశారనమాట. ఇదంతా హ్యాండ్ మేడ్, చూసారా ఇక్కడ ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ కూడా మనకి ప్యాటర్న్ అంటే ఇలా వచ్చింది అనమాట.
కాంబినేషన్ కలర్ అంతా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ డ్రెస్. అండ్ ఇంకా 2 డ్రెస్సెస్ ఉన్నాయి. సో టోటల్ 10 అవుట్ఫిట్స్ అండి, 10 చూపించాలి కదా. ఇది ఒక కార్డ్ సెట్ అనమాట, బ్లాక్ కలర్ కార్డ్ సెట్. చూడండి నెక్ చూస్తే కాటన్, ప్యూర్ కాటన్ వచ్చింది కార్డ్ సెట్. బ్లాక్ కాలర్ నెక్ వస్తుంది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది, మొత్తం కలంకారీ ప్యాటర్న్ తో వచ్చింది అనమాట డిజైన్. ఇది కూడా మనకి కింద అంబ్రెల్లా కట్ లా వచ్చి హై ఎండ్ లో ప్యాటర్న్, ఇక్కడ మధ్యలో మిడిల్ లో బటన్ ప్యాటర్న్, ఇట్లా బటన్స్ వచ్చి మిడిల్ లో స్లిట్ వస్తుంది, హై ఎండ్ లో ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ చూపిస్తే బ్యాక్ వచ్చేసి ఇట్లా హై వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది. అండ్ దీనికి ప్యాంట్ చూపిస్తాను. ప్యాంట్ చూస్తే ఇలా వచ్చింది అనమాట, ఇలా ప్యాంట్ కి వెలస్టిక్ ప్యాటర్న్ వచ్చింది, ఇది ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే దీనికి చూడండి కట్ కూడా ఇచ్చారు. ఇది కార్డ్ సెట్ ఫ్రెండ్స్, ప్యూర్ కాటన్, 100% ప్యూర్ కాటన్ కార్డ్ సెట్, మిస్ కాదు. ఇలాంటి కార్డ్ సెట్స్ కోసం చూస్తే కనుక తప్పకుండా ఇది ట్రై చేయండి. వన్ లాస్ట్ డ్రెస్ అనమాట, ఇది కూడా టాప్ అండ్ బాటమ్ ఇలా పింక్ కలర్. ఫేషియల్ బ్రాండ్ లో ఈ పింక్ కలర్ చేయడం ఫస్ట్ టైం. సో చూడండి ఇది కంప్లీట్లీ అంబ్రెల్లా కట్ వచ్చింది. ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, నెక్ అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ వరకు నెక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్, ఇక్కడ కట్ వర్క్ బోర్డర్ అనేది ఇంక ఇలా ఇచ్చారు. ఇది ప్యూర్ కాటన్ అంబ్రెల్లా కట్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఫుల్ గేర్ అంబ్రెల్లా కట్ అనేది వచ్చింది, ప్యూర్ కాటన్. ఇంకా బ్యాక్ చూపిస్తే బ్యాక్ వచ్చేసి ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమే ఇచ్చేసారు. అండ్ దీనికి ప్యాంట్ చూపిస్తాను. ప్యాంట్ కూడా బాగా ఇచ్చారు. ప్యాంట్ కూడా కింద చూడండి ఇట్లా పింక్ కలర్ కట్వర్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే వెలస్టిక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇదనమాట కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది, ఇలా వచ్చింది. చూసారు కదా ఈ రోజు ఈ కలర్ ఈ డ్రెస్సెస్ అన్ని చాలా బాగా వచ్చాయి. 100% కాదు, 200% హైలీ రికమెండెడ్ డ్రెస్సెస్. ఎవరు పర్చేస్ చేసుకున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఫేషియల్ బ్రాండ్ అనేది ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అనమాట. క్లాతింగ్ కి చాలా మంచి బ్రాండ్. వాటిలో ఫ్యాబ్రిక్ ఒక్కసారి రిటర్న్ పాలసీ ఉంది కదా, ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ కూడా ప్లేస్ చేసేయచ్చు, కానీ చాలా బాగుంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్. ఏదైనా ఒక కుర్తి ట్రై చేసి చూడండి. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తే చెక్ చేసి పర్చేస్. Thank you for watching. Bye-bye.